కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ గారిని మాట్లాడవలసి కోరుతా ఉన్నాను. 2 నిమిషాలు తక్కువ మాట్లాడుకుందాం. భువనగిరి పార్లమెంటు పరిధిలోని మన నియోజకవర్గంలో మన ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులు చేసిన గౌరవ పెద్దలు, జిల్లా పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, మరి మన నియోజక మన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి గౌరవ పెద్దలు క్యామ మల్లేశన్న గారికి, గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ కుటుంబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గ మల్లేశమన్న గారికి, గౌరవ పెద్దలు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి, వేదికపై ఉన్నటువంటి గౌరవ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా మండల నాయకులకు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, కేసీఆర్ గారి సైనికులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మనకు ఎన్నికలు 4 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఎమర పాటున మన పార్టీ ఓడిపోవడం జరిగింది. 4 నెలల తర్వాత మళ్ళీ ఎంపీ ఎన్నికలు రావడం జరిగింది. ఈ 4 నెలల కాలంలో జరిగినటువంటి అనేక పరిణామాలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఎంతో కష్టపడి నిజంగా ఏ ఎన్నికల్లో చేయనటువంటి కష్టం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి తమ భుజ స్కంధాల మీద వేసుకొని ఎన్నికల్లో వెళ్ళడం జరిగింది. కానీ ఆ ఎన్నికల్లో ప్రజలంతా కూడా మార్పు కోరుకోవడం, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి కల్లిబల్లి మాటలను నమ్మి మరి మోసపోవడం జరిగింది. మోసపోయిన అతి తొందరలోనే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మరి అభివృద్ధిలో కుంటుపడిన పరిస్థితి, మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలు ఒక్కటి కూడా మరి ఈ రాష్ట్రంలో జరుగుతా లేదు అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 సంవత్సరాల అధికారంలో మరి ఎలాంటి సంకోచం లేకుండా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తే 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి అన్ని పథకాలు 9వ తారీఖు రోజునే మరి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మరి వాళ్ళు విఫలం చెందడం జరిగిందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి వారి మీద వారికే నమ్మకం లేదు. ఈ అధికారం ఎన్ని రోజులు ఉంటుంది, ఈ ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవి ఎన్ని రోజులు ఉంటుంది అనే విషయం వాళ్ళకే అర్థం కాక మరి రోజు రోజు దినదిన గండంగా ఈనాడు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం మరి ఈ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి ఆలోచన చేసినట్టయితే కేసీఆర్ గారు ఒక బడుగు బలైన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడిని, ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి నాయకునికి మరి ఎప్పుడు కూడా నల్గొండ కానీ, భువనగిరి కానీ పరిధిలో కానీ, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇంతవరకు పార్లమెంట్ అభ్యర్థిగా ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ప్రకటించలేదు. కానీ కేసీఆర్ గారు మంచి మనస్తో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని మరి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం, మరి కేసీఆర్ గారి ఆలోచన ఏ విధంగా ఉందో మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో పట మార్పు కావాలి. కేసీఆర్ గారే మంచిగా చేసిండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగమాగం అయిపోయినామని చెప్పి ప్రజలు ఉన్న సందర్భంలో మనందరం కూడా ఒకటే 30 రోజులు టైం ఉంది మనకు. మనందరం కూడా గ్రామాలలోకి వెళ్ళి మొన్న ఎమ్మెల్యే గారి ఎన్నికల్లో ఏ విధంగా కష్టపడమో ఆ విధంగా కష్టపడితే ఈ నియోజకవర్గంలో 50,000 మెజార్టీ ఇవ్వడం జరుగుతుంది. మనందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక మాట, రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది చేతగాని దద్దమ్మలు టీఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి మరి ఈరోజు పోతుండొచ్చు. ఇబ్రాహీంపట్నంలో ఎవ్వరు పోలేదని నేను అనుకుంటా ఉన్నా, ఇద్దరు ముగ్గురు పోతే
ఆ ఇద్దరు ముగ్గురు కూడా చెల్లని పైసలే పోయినాయి. ఎవ్వరు కూడా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలకి నుంచి పోలేదు. మరి నిజంగా ఒక కార్యకర్త పోతే మనం బాధపడదాం? పార్టీ కోసం నిజంగా కష్టపడ్డ కార్యకర్త కాంగ్రెస్ పార్టీకో బీజేపీ పార్టీకో పోతే మనం కష్టపడదాం, బాధపడదాం. కానీ పోయినోడు కూడా అంటే ఎవరు ఇద్దరు లేరు, ఒక 10 మంది నమ్మరు, ఒక ఓటు ఆయనకు ఆయన ఇంట్లో ఓటు కూడా ఆయన ఇయ్యలేని నాయకులే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పోయిరు. కానీ ఎవ్వరు పోలే. మనం కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. కార్యకర్తలు కూడా ఇంకో ఆయన అంటాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తంటాడు. బిడ్డ, ఖాళీ చేయనికే ఇది కాంగ్రెస్ కాదు, ఇది కేసీఆర్ సైన్యం. ఈ సైన్యం ఖాళీ చేయడానికి ఎవరి తరం కాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మంత్రి హోదాలో మంత్రి మాట్లాడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి మాట్లాడు, ఒక పార్టీ నాయకుని హోదాలో ఎవరు మాట్లాడరు. ఈనాడు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గందరగోళమైనటువంటి పాలనకు చమరగీతం పాడాలంటే ఈ ఎంపీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి మనం భారీ మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఈ నెల రోజులు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి మెజార్టీ ఇద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.